హాయ్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఈరోజు షిరిడి నుండి విష్ణేశ్వరం టెంపుల్కి వెళ్తున్నామండి. ఇది ఒక జ్యోతిర్లింగము. జ్యోతిర్లింగాలలో ఆఖరిది అన్నమాట, 12వది. సో 12వ జ్యోతిర్లింగమైన విష్ణేశ్వరం దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. సో రోడ్ అయితే చాలా చాలా బాగుందండి. 6 లేన్స్ రోడ్ అనుకుంటాను, కానీ సూపర్గా ఉంది. అంటే షిరిడీకి దగ్గరేనండి కృష్ణేశ్వరం. అలాగే అక్కడ టెంపుల్ మార్నింగే మేము బయలుదేరిపోయాము. 6 o'clockకే మార్నింగ్ బయలుదేరాము. ఇంచుమించుగా 8 o'clock కల్లా మేము వెళ్ళిపోయాము టెంపుల్ దగ్గరికి. ఉదయాన్నే కాబట్టి కొంచెం అప్పటికి రష్ తక్కువే ఉంది. సో దర్శనం కూడా చాలా బాగా అయిపోయిందనమాట. కానీ ఇక్కడ విచిత్రంగా తెలుగు మాట్లాడుతున్నారండి కొంతమంది. ఈ అమ్ముకునే వాళ్ళు అండ్ పిల్లలు తెలుగు మాట్లాడుతున్నారు. ఏది ప్రసాదం లేదు ఏంటి, మళ్ళీ పెంచదు ఈ 20 రూపీస్ నుంచి మళ్ళీ ఎన్ని పెంచేస్తుంది అన్నమాట. అక్క 20 రూపాయ, 20 రూపాయ పోలి 20 రూపాయలు. అరే ఈ మొత్తం 60 రూపీస్, 40 రూపీస్, మొత్తం 100 రూపాయ సార్. 20 అని చెప్పి 100 చేస్తావా? ₹50 బహుత్ జాదా హై గంగా జల్ ఫోటో లే లో బడా లే లో పెద్ద తీసుకొస్తుంది ఇప్పుడు తగ్గించదు అది. ఇవ్వండి 100. ఆగే బాగా కూర్చో, ఫిర్ పైసా తీజే చెప్పలు ఆగే. వీళ్ళతో ఒకసారి మాట్లాడేమో అంటే అసలు వదిలిపెట్టరండి తీసుకునేంత వరకు. కృష్ణేశ్వరం టెంపుల్లో జెంట్స్కి అయితే షర్ట్స్ తీసేయాలండి, ఓన్లీ పైన టవల్ వేసుకొని వెళ్ళొచ్చు. అలాగే అంటే బనీన్ కూడా తీసేయాలన్నమాట. దర్శనం చాలా బాగా జరిగిందండి. ఇక్కడ కూడా సేమ్ మనకి కేదార్నాథ్లో ఎలా ఉందో అలాగే ఉంటుంది. కిందకి మనమే స్వయంగా అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ బయట పిల్లలు అయితే చాలా మంది ఉన్నారండి. ఆ పిల్లలు ఏంటంటే, మాకు మేము చదువుకుంటాం అక్క, ఏమైనా మాకు సాయం చేయండి, బుక్స్ కొని పెట్టండి, లేకపోతే ఏదో కొని పెట్టండి అని అడుగుతున్నారు. అలా ఒక 5 6 వచ్చారండి దగ్గరికి. సరే మీకు ఏం కావాలో కొనండి అని చెప్పి వెళ్ళి ఒక షాప్ దగ్గర వెళ్ళి తీసుకున్నాము. ఒక జామెట్రీ బాక్స్ అండ్ స్లేట్ అంటే ఒక బుక్స్ లాంటివి తీసుకొని ఇచ్చాము. సో ఒకళ్ళ ఇద్దరికి ఇచ్చానండి అలాగా. కానీ మిగతా పిల్లలు కూడా వచ్చి అడుగుతున్నారనమాట, అక్క మాకు కూడా సాయం చేయండి సాయం చేయండి అని. ఇంకా ఎంతమందికి ఇస్తాము అని చెప్పి ఇంక ఇచ్చేసాము బాబు, ఇంక ఇవ్వలేము అని చెప్పి వచ్చేసాము. వాళ్ళు నిజంగానే చదువుకోవడానికి అడుగుతున్నారా లేకపోతే ఎందుకు అడుగుతున్నారా అర్థం కాలేదండి. వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే అడుగుతున్నారనమాట అక్కడ పిల్లలందరూ. పక్కనే ఇంకా శివాలయం టెంపుల్ ఉందండి. అక్కడికి వచ్చినప్పటికీ బద్రీనాథ్ నుండి వచ్చిన ఒక సాధువు అనొచ్చు, ఆయన కలిశారు. సో ఆయనతో కొంతసేపు మాట్లాడి ఈసారి బద్రీనాథ్ వస్తే తప్పకుండా ఫోన్ చేయండి అని చెప్పి ఆయన నెంబర్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ శివాలయం దర్శనం చేసుకొని మేము ఇంకా మళ్ళీ నెక్స్ట్ పక్కనే ఉన్న అజంతా ఎల్లోరా కేవ్స్ చూద్దామని వెళ్తున్నాము. సో పక్కనే ఉంటుందండి కృష్ణేశ్వరం టెంపుల్కి, ఒక 2 కిలోమీటర్స్ లోపలనే ఉంటుంది అజంతా ఎల్లోరా కేవ్స్. సో అంటే ప్రజెంట్ ఇక్కడ అజంతా కేవ్సే ఉంటుంది. సో అది చూసి ఇదిగోండి, ఇది కృష్ణేశ్వరం టెంపుల్ గోపురం. లోపలికైతే అలౌడ్ లేదు కదా, సో ఇప్పుడే చూపించగలుగుతున్నాను. సో అదనమాట. ఇంకా అజంతా ఎల్లోరా కేవ్స్కి వెళ్ళి తర్వాత ఒక కుటీర పరిశ్రమ చీరలది కాటేజ్ ఇండస్ట్రీకి వెళ్ళాము. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తుంటాయి.
చూస్తూ ఉండండి వీడియోస్ని. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కళాపిని స్టోరీస్. థ్యాంక్ యూ.